అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ కుమార్, టీడీపీ అధికార ప్రతినిధిని. ఇవాళ ఈ సమావేశం అమరావతి టీడీపీ సెంట్రల్ ఆఫీస్ నుంచి వస్తుందండి. సో ఇవాళ ఇష్యూ ఏంటంటే, శ్రీవారి సన్నిధిలో బడ్జెట్ కుంభకోణం. దేవదేవుడు వెంకటేశ్వరుడు శ్రీనివాసుడి యొక్క సన్నిధిలో ఒక బడ్జెట్ కుంభకోణం జరిగింది. నార్మల్గా మన కుంభకోణాలు స్కాములు అంటే రిలీజ్ అయిన డబ్బులు ఖర్చు పెట్టకపోవడము, లేకపోతే ఖర్చు పెట్టినట్టు చూపించుకోవడము, డ్రా చేసేయడము, ఇట్లాంటివి చూస్తుంటాం కదా. తిరుమలలో అసలు మొత్తం బడ్జెట్నే కుంభకోణం చేస్తున్నారు. లేని బడ్జెట్ని, కేటాయించని బడ్జెట్ని ఉన్నట్లు చూపిస్తూ కాంట్రాక్టులకు, కాంట్రాక్టర్లకు పనులకు కేటాయింపులు చేసేసుకుంటున్నారు. మరి బడ్జెట్ ఎక్కడుందయ్యా అంటే, బడ్జెట్లో అసలు డబ్బులే లేవు, బడ్జెట్లో కేటాయింపులే లేవు, కానీ వందల కొద్ది కోట్లు టీటీడీలో కేటాయింపులు జరిపేసుకుంటున్నారు. ఒకసారి ఆ భాగవతం ఏదో చూద్దాం. తిరుమల తిరుపతి దేవస్థానంలో గత 3-4 నెలలుగా జరుగుతున్న ఈ కాంట్రాక్టుల భాగవతం ఏంటో ఒకసారి చిన్న చూపు చూద్దాం. అసలు తిరుమల తిరుపతి దేవస్థానానికి ఒక అడిషనల్ సీఈఓ, అడిషనల్ ఈఓ గారు ఉన్నారు. సరే, మా ఆనం వెంకటరామయ్య గారు, ఆయన యొక్క పదవి అసలు గవర్నమెంట్ అనుమతే లేదని, అది అసెంబ్లీలో పాసే కాలేదని, అది ఒక శాంక్టిటీ లేని పదవని ఏదో చెప్పారు ఆయన. సో ఆయన చాలా ఆధారాలు కూడా ఇచ్చారు. కానీ ఈఓ గారేమో, అడిషనల్ ఈఓ గారేమో, నాది దాని ప్రిన్సిపల్ సెక్రటరీ పదవి అది ఇది అని చెప్పారు అన్నమాట. సరే ఓకే, దాన్ని పక్కన పెడితే టీటీడీలో అదనపు నిధులు లేకుండా, బడ్జెట్లో ఆమోదం లేకుండా 1400 కోట్ల రూపాయలు ఎలా ఇచ్చారు ధర్మారెడ్డి గారు? ఇది ఇవాళ మేము ధర్మారెడ్డి గారికి వేస్తున్న క్వశ్చన్. ఎలా ఇచ్చారు, ఏ బేసిస్ మీద ఇచ్చారు మీరు 1400 కోట్ల రూపాయలు? ఏ రకమైన బడ్జెట్ ఆమోదం లేకుండా మీరు ఎలా ఇచ్చారు? టీటీడీ బడ్జెట్టు 2023-24 సంవత్సరానికి 4411 కోట్లు. దాంట్లో ఇంజనీరింగ్ వర్క్స్ అంటే ఈ మెయింటెనెన్స్ కావచ్చు, కొత్త ఏమైనా కట్టాలి కావచ్చు, రూములు కావచ్చు, ఇట్లాంటి కట్టడం, సివిల్ వర్క్స్ అన్నీ కలిపి 300 కోట్ల రూపాయలు బడ్జెట్లో ఇచ్చారు. అంటే 4411 కోట్ల రూపాయలు 300 కోట్ల రూపాయలు అంటే రఫ్లీ అరౌండ్ 8-9% ఇంజనీరింగ్ పనులకు ఇచ్చారు. సరే, జనరల్గా ఏ బడ్జెట్లో అయినా కొంత ఆఫ్సెట్ అటు ఇటు అవుతుంది, 5% 10% వరకు అవుతుంటుంది. కానీ జరుగుతున్నది డిసెంబర్, అంటే 8-9 నెలలు గడిచింది. ఈ 8 నెలల్లోనే దాదాపు 600% డీవియేషన్, బడ్జెట్ నుంచి. అంటే 300 కోట్ల రూపాయలు సివిల్ ఇంజనీరింగ్ ఖర్చు పెట్టాల్సిన దీంట్లో ఇప్పటికే 1777 కోట్ల రూపాయలకి, 300 కోట్ల రూపాయల నుంచి 1777 కోట్ల రూపాయలకి ఆల్రెడీ కాంట్రాక్టులు ఇచ్చేశారు, కేటాయింపులు చేసేశారు. అడిషనల్ ఈఓ గారు, కొత్తగా వచ్చిన చైర్మన్ గారు హ్యాపీగా కలిసిపోయి బోర్డుకి చెప్పారో, బోర్డు చేత మామా అనిపించుకున్నారో ఏమో తెలియదు, కానీ మొత్తం మీద బ్రహ్మాండంగా కాంట్రాక్టులు ఇచ్చేశారు. అసలు జనరల్గా దేవస్థానం యొక్క బడ్జెట్ని గవర్నమెంట్కి పంపిస్తారు. గవర్నమెంట్ ఆమోద ముద్ర వేసి ఏమన్నా ఉంటే ఇట్ల కాదని చెప్పి దాని యొక్క ఏమంటారు కరెక్షన్ చేసి గవర్నమెంట్ తిరిగి దేవస్థానం పంపిస్తుంది. దేవస్థానం ఆ ఇష్యూను మళ్ళా దాన్ని ఏమంటారు పబ్లిక్లో చెప్పి ఇంత పెడుతున్నాం, ఇంత ఖర్చులు వస్తున్నాం, ఇంత ఆదాయం వస్తుందని చెప్తుంది. అట్లాగా ఈ సంవత్సరం ఇందాక నేను చెప్పేట్టు 4411 కోట్ల రూపాయలు అని చెప్పి దేవస్థానం తన యొక్క బడ్జెట్ని మార్చిలో ప్రకటించింది. ఏప్రిల్ నుంచి బడ్జెట్ స్టార్ట్ అయింది. కానీ ఏప్రిల్లో స్టార్ట్ అయిన బడ్జెట్ జూన్లోకి వచ్చేటప్పటికే 300 కోట్ల ఇంజనీరింగ్ పనులు కాస్త 525 కోట్లు మారిపోయాయి, 225 కోట్లు ఎక్స్ట్రా వచ్చాయి. కరుణాకర్ రెడ్డి గారు కొత్త చైర్మన్గా సెప్టెంబర్లో వచ్చారు. వచ్చి రాగానే 1337 కోట్ల రూపాయలు 3 నెలల్లో ఎక్స్ట్రా చేసేసుకున్నారు. ఎక్కడి నుంచి వచ్చాయి నాకు డబ్బులు? ఎక్కడి నుంచి వచ్చాయి అంటే అసలు బడ్జెట్లే లేవు, ఏమాత్రం కేటాయింపులు లేవు, బట్ మొత్తం మీద టోటల్ ఇది మాత్రం వచ్చేసాయి. సరే, ఏ ఏ వర్కులు అన్న విషయం పక్కన పెడితే సెప్టెంబర్లో ఆయన వచ్చారు. సెప్టెంబర్లో రాగానే దాదాపు 525 కోట్లకి
కేటాయింపు ఇచ్చారు. అక్టోబర్లో 98-99 కోట్లకు ఇచ్చారు. దెన్ నవంబర్లో ఇంకొక 435 కోట్లు, మూడు కలిస్తే 1233 కోట్ల రూపాయలకి కొత్త చైర్మన్ గారు వచ్చి రాగానే 3 నెలల్లో 1233 కోట్ల రూపాయలకి ఈయన, ఇంతకుముందు ఉన్న చైర్మన్ ఏప్రిల్ నుంచి ఆగస్ట్ లోపల ఆయన ఒక 525 కోట్ల రూపాయలు, ఇద్దరూ కలిసి 300 కోట్ల రూపాయలు ఉన్న బడ్జెట్ని, ఏది కేవలం ఇంజనీరింగ్ కాంపోనెంట్కి మాత్రం 300 కోట్లు ఉన్న బడ్జెట్ని దాదాపు 1777 కోట్లకు లాక్కొచ్చేశారు. అడిషనల్ యువ గారు, మీరొక రెగ్యులేటర్ కదా, చూస్తే ఎందుకు గమ్మున్నారు సార్, యు ఆర్ సపోజ్ టు బి ది కస్టోడియన్, మీరు నేను ఆ స్థాయి ఈ స్థాయి అని గొప్పలు చెప్తారు కదండి, మీరు ఎందుకు గమ్మున్నారు, ఏ బేసిస్ మీద ఇచ్చారు, అసలు ఈ కొత్తగా వచ్చిన చైర్మన్ ఇచ్చిన 1233 కోట్ల రూపాయలకు కానీ, అంతకుముందు 245 కోట్ల ఎక్స్ట్రా కానీ గవర్నమెంట్ అనుమతి తీసుకున్నారా, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ యొక్క అనుమతి తీసుకున్నారా, అసలు ఒకవేళ గవర్నమెంట్ ఇచ్చింది ఇవ్వలేదని మాకున్న సమాచారం, ఒకవేళ ఇచ్చిందని మీరు ఒకవేళ చెప్తే ఏ బేసి మీద ఇచ్చింది, డివియేషన్ అనేది 5% 10% ఉంటుంది, మొత్తం బడ్జెట్లో 1/3 డివియేషన్ ఉంటుందా, మీకు ఎక్కడి డబ్బులు వచ్చాయి మీరు చెప్పచ్చు, మొత్తం ఖర్చులు మేము ఈ సంవత్సరమే పెట్టట్లేదు, ఈ సంవత్సరం ఒక 4/5 వచ్చే సంవత్సరం ఇంకొద్దిగా పెడతామని, ఈ సంవత్సరం ఈ డీవియేషన్కి మీరు ఏ రకమైన అనుమతి తీసుకోకుండా వచ్చే సంవత్సరం డబ్బు వస్తుందని ఎలా చెప్తారు, వచ్చే సంవత్సరం ఇన్కమ్ తగ్గచ్చు, మీ టీటీడీలో ఏ విధంగా ఫైనాన్షియల్ అడ్మినిస్ట్రేషన్ నడుస్తుందా, కానీ ఇప్పుడు మీరు చేసిన పని మాత్రం ఫైనాన్షియల్ జ్యూరిస్ప్రుడెన్స్ ఖచ్చితంగా వ్యతిరేకం, ఇంత ఘోరంగా ఫైనాన్షియల్ ఆర్థిక యాజమాన్యం ఎక్కడా చూసింది లేదు. మేము కూడా ఏదో కొద్ది గొప్ప ఎకనామిక్స్ లాంటివి చదువుకున్నాము, చాలా కంపెనీల్లో మేము కూడా పనిచేసాము, ఎక్కడా ఇంత ఘోరంగా బడ్జెట్ని ఈ విధంగా దాన్ని డామినేట్ చేస్తూ అధిగమిస్తూ సంబంధం లేకుండా ఇన్ని కోట్ల రూపాయలు కొత్త చైర్మన్ రాగానే ఆయనకి దాసోహం అంటూ ధరాదత్తం చేసే హక్కు మీకు ఎవరికి ఇచ్చారండి. మీరు అక్టోబర్లో ఒక బోర్డు రెజల్యూషన్ పాస్ చేశారు, దాంట్లో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దగ్గర నుంచి మేము 1% నిధులు బడ్జెట్లో, టీటీడీ బడ్జెట్లో 1% నిధులని ఏపీ గవర్నమెంట్కి ఇవ్వాలనుకుంటున్నాం, సరే తిరుపతి మున్సిపాలిటీకి ఇవ్వాలనుకుంటున్నాము, ఇంకొక 80 కోట్ల రూపాయలు శానిటేషన్ కోసం మేము అదే తిరుపతి మున్సిపాలిటీకి ఇవ్వాలనుకుంటున్నాము అంటూ చెప్పారు. ఈసారి మీ యొక్క బడ్జెట్ 4411 కోట్ల రూపాయలు, అంటే 1% అంటే 44, 80% దాదాపు 2% అంటే 3% నిధులు తిరుపతి మున్సిపాలిటీకి ఇవ్వాలని మీ యొక్క ప్లాన్ కదా. వచ్చిన గొడవలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ మాత్రం, మేము ప్రజల్లో వచ్చిన అలజని దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ 1%ని ఆమోదించము అంటూ చెప్పేసింది. మీరేం చేశారు, 1% గవర్నమెంట్ ఆమోదించమంటే మీరు 80 కోట్లని దొడ్డిదారున, అంటే 2%, మీరు మొత్తం 3% అడిగారు, చాలా తెలివిగా 1% మేము ఇస్తామని చెప్తూ 80 కోట్ల శానిటేషన్ రికరింగ్, అంటే ప్రతి సంవత్సరం ఇస్తారన్నమాట, రికరింగ్గా ఇస్తామని చెప్పారు. గవర్నమెంట్ ఏమో 1% ఇవ్వడానికి వీల్లేదు అంటే, అవునా సరేనా ఓకే, అటు ఏదైనా గవర్నమెంట్ని గవర్నమెంట్ యొక్క ఆదేశాలు పాటిస్తున్నట్టుగానే 80 కోట్ల నిధుల్ని మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ తిరుపతికి దారాదత్తం చేశారు ప్రతి సంవత్సరం అంట, ప్రతి సంవత్సరం 80 కోట్ల పైగా, దీనికి ప్రభుత్వం ఆమోదం అక్కర్లేదని సోన్సో క్లాస్ ప్రకారం వద్దని చెప్పి ఎండోమెంట్ సెక్రటరీ కరికాల వలవన్ ఐఏఎస్ గారు వేరే ఒక హామీ ఇచ్చారు, ఇంత పెద్ద లెటర్ కూడా వేశారు, యూ కెన్ గో హెడ్ అండ్ యూ నీడ్ ది పర్మిషన్ ఆఫ్ ది గవర్నమెంట్ అట్ ఆల్ అని చెప్పి, పర్మిషన్ వద్దని చెప్పడానికి ఆయన ఎవరు, గవర్నమెంట్ మీన్ దేవుడు డబ్బులు తిరుపతికి దారదత్తం చేయడానికి ఈయనవరు, ఏం జరుగుతుందో అసలు దేవస్థానంలో, ఎవరే అధికారాలు ఏంటో, దేవుడు డబ్బు ఇవ్వడానికి మీరెవరు, అనుమతి అక్కర్లేదని చెప్పడానికే కరికాల వల్లవన్ ఎవరు, అంటే అడిషనల్ ఈవోగా మీరు, కరుణాకర్ రెడ్డి గారు ఇద్దరు అనుకుంటే సరిపోతుందా, ఆర్థిక సంవత్సరం ఇంకొక 4 నెలల్లో ముగిసిపోతుంటే మీ ఇద్దరు కలిసి కొత్తగా వచ్చే నిధులేమీ లేకుండా బడ్జెట్లో ఏ కేటాయింపు లేకుండా 1233 కోట్ల వర్కుల్ని ఎలా ఇస్తారు, ఏ బేసిస్ మీద ఇస్తారు, ఇది అసంబద్ధం కదా, అన్యాయం కదా, అహేతుకం కదా, అనైతికం కదా, ఎట్లా చెప్పినా ఒకటే. ధర్మారెడ్డి గారు మీరే చెప్పారు, ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీ ర్యాంక్ ఆఫీసర్ని, డోంట్ యు నో దట్, పోనీ
ఈ సంవత్సరం సగం నిధులే పెడతాం, 40% నిధులే పెడతాం అంటే వచ్చే సంవత్సరం అంత ఇన్కమ్ వస్తుందని నమ్మకం ఏంటి? హుండీ ఆదాయం గత సంవత్సరంగా కోవిడ్లో మనం బాగా డౌన్ అయిపోయిన తర్వాత కొద్దిగా పెరిగింది. దాన్ని బేస్ చేసుకొని మీరు వచ్చే సంవత్సరం కూడా ఇంత ఇంత ఖర్చు పెడతామని పోతే దేవస్థానం డబ్బులు ఎక్కడ ఉన్నాయి? 130 కోట్లకు మించి ఆదాయం రావట్లేదు. నవంబర్లో వచ్చింది దాదాపు నాకున్న సమాచారం మేరకు 108 కోట్లే అనుకుంటాను. ఆ యొక్క దీంట్లో పోతే ఇప్పుడు మీరు ఇస్తున్న డబ్బులకి వచ్చే సంవత్సరం డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఇప్పుడు మీరు ఎక్స్ట్రాగా ఇంత దాన్ని డబ్బులు ఇస్తున్నారు కదా, మీ యొక్క బడ్జెట్ ప్రకారం హ్యూమన్ రిసోర్సెస్ పేమెంట్స్ అంటే జీతాలు బచ్చాల వాటికి 1533 కోట్లు, మెటీరియల్ పర్చేసెస్ దాన్ని ఉంటారు ఈ లడ్డు ప్రసాదాలు దానికి దీనికి 690 కోట్లు, కార్పస్కి ఒక 600 కోట్లు అండ్ ఇంజనీరింగ్కి ఒక 300 కోట్లు, మిగతా ఉన్న తెలిసి ఐ మీన్ స్మాల్ స్మాల్ ఖర్చులు కాంట్రిబ్యూషన్ టు స్టేట్ గవర్నమెంట్ లోన్స్ అడ్వాన్సెస్ ఎంప్లాయీస్ లోన్స్ స్విమ్స్కి ఏదో చిన్న చిన్న రిపేర్లు శ్రీనివాస యూత్ సిట్టానికి చిన్న చిన్న 50 కోట్లు 10 కోట్లు అంతా కలిసి 4411 కోట్ల రూపాయలు మీరు ఖచ్చితంగా లెక్క చూపించినప్పుడు ఇప్పుడు కొత్తగా మీరు ఇచ్చిన 1233 కోట్ల రూపాయలు ఎంత ఖర్చు పెడితే 100 కోట్లు 200 కోట్లు 400 కోట్లు 500 కోట్లు ఎంత ఖర్చు పెడితే ఆ అంత ఎక్కడి నుంచి తెస్తారు? బడ్జెట్లో ఏ పద్దులు తీసేస్తే ఇప్పుడు నేను చదివిన పద్దుల్లో మొత్తం 17 పద్దులు ఉన్నాయి. ఈ 17 పద్దుల్లో ఏ పద్దును పీకేస్తే మీరు పెట్టబోయే కొత్త ఖర్చు వస్తుంది? ఈ డీవియేషన్కి పాత పద్దులు తీసేయడానికి కొత్త పద్దులు చేర్చడానికి గవర్నమెంట్ అనుమతి తీసుకున్నారా? ఇట్లా చేయడం అనేది బడ్జెట్ని ఇంత లెవెల్లో డీవియేట్ చేయడం అనేది ఆర్థిక యాజమాన్యం అంటారా? యూ సే దట్ యువర్ యు నో ఎవ్రీథింగ్ అండ్ యూ కమ్ ఫ్రమ్ ది సెంట్రల్ గవర్నమెంట్, మేము డిఫెన్స్ ఎస్టేట్స్ నుంచి వచ్చామని చెప్తారు కదా. ఒక రాజకీయ నాయకుడు పదవిలోకి రాగానే చైర్మన్గా రాగానే 3 నెలల్లో ఇంత 1233 కోట్ల రూపాయలను కాంట్రాక్ట్లు ఎవరికి ఇచ్చారు అన్న విషయం తర్వాత వద్దాం, దాంట్లో ఎంత పర్సెంటేజ్ తర్వాత వద్దాం, ఏ విధంగా ఇస్తారు మీరు? ఇది తప్పు కదా. యాజ్ అ రెగ్యులేటరీ కస్టోడియన్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరఫున మీరు అక్కడ ఉన్నప్పుడు ధర్మారెడ్డి గారు, ఇస్ ఇట్ రైట్ ఆన్ యువర్ పార్ట్? ఇంత జరుగుతుంటే ఎండోమెంట్ సెక్రటరీ కరికాల వల్ల ఐఏఎస్ గారు ఏం చేస్తున్నారు? ఇది తప్పు, దిస్ ఇస్ నాట్ ది వే అని ఆయన ఎందుకు చెప్పటం లేదు? దేవాదాయ శాఖ మంత్రి ఎంతసేపటికి పక్క పార్టీని విమర్శించి సరిపోతుంటుంది, కొట్టు సత్యనారాయణ గారు ఆయన ఏం చేస్తున్నారు? ఆయన శాఖ మంత్రి కదా, 100 కోట్ల రూపాయలు ఆ టైప్లో ఇష్టం వచ్చే వాళ్ళు కాంట్రాక్ట్లు ఇచ్చుకుంటే ఇక్కడ గవర్నమెంట్ ఏం చేస్తుంది? కొట్టు సత్యనారాయణ గారు ఏం చేస్తున్నారు? ఇంకపోతే శానిటేషన్కి 80 కోట్లు రికరింగ్ అంటే ప్రతి సంవత్సరం 80 క్రోర్స్ ఇస్తారంట. గరుడ వారధి కోసం 400 కోట్ల రూపాయలు మనం ఖర్చు పెట్టాం కదా దేవస్థానం తరఫున, ఎందుకు ఖర్చు పెట్టాం సార్? అలిపిరి నుంచి నేరుగా స్టేషన్ నుంచి బస్టాండ్ నుంచి అలిపిరికి నేరుగా భక్తులను పంపించాను కదా, కొంతమంది అటు ఇటు హోటల్లో ఉంటే ఉండొచ్చు. ఈ గరుడ వారధి కట్టేసిన తర్వాత మరి ఇప్పుడు శానిటేషన్ టు తిరుపతి మున్సిపాలిటీకి ఖర్చు పెట్టాల్సిన అవసరమే ఉంది? ఎందుకు టీటీడీ ఖర్చు పెడుతోంది? ఇంకా చెప్పాలంటే బయట వాళ్ళకి అర్థం కాలేదేమో సార్ మీరు ఇచ్చింది, ఆ ఊరి వాళ్ళని కూడా మాకు బాగా అర్థమవుతుంది, నేను ఆ ఊరు అనే కాబట్టి మహిళా యూనివర్సిటీ అక్కడెక్కడన్నా యాత్రికులు వస్తారా అండి? ఎస్వీ యూనివర్సిటీ, డైరీ ఫామ్, శ్రీనివాస మంగాపురం మెయిన్ రోడ్డు, ఎస్వీ ఆర్ట్స్ కాలేజు, ఇక్కడంతా ఎక్కడొస్తారండి యాత్రికులు? ఆ యాత్రికుల కోసం అక్కడ వచ్చే అక్కడ యాత్రికులు వస్తారని చెప్పేసి మీరు శానిటేషన్ కోసం ఖర్చు పెడతారా? ఇది అన్యాయంగా అనిపించట్లేదండి మీకు? తిరుపతిలో ఉన్న వాళ్ళు చూసుకోండి, డైరీ ఫామ్లు, ఎస్వి ఆర్ట్స్ కాలేజీలు, ఏమంటారు పద్మావతి గర్ల్స్ హై స్కూలు, ఎస్వి నగరు, ఇంకోటి ఏంటి ఎల్ఎస్ నగరు, ఇక్కడంతా కూడా శానిటేషన్ కోసం దేవస్థానం ఖర్చు పెట్టింది. ఎందుకంటే అక్కడ యాత్రికులు వస్తారంట. తిరుపతిలో ఉన్న 50 వార్డులలో 39 వార్డులలో యాత్రికులు వస్తారు అని 80 కోట్ల రూపాయలు కేటాయించేస్తారా? ఎవరి డబ్బు అండి ఇది? గాంధీ రోడ్డు, చిన్నబజారు, తిలక్ రోడ్డు, బండ్ల వీధి లాంటి ప్రాంతాలు 100 సంవత్సరాలుగా తిరుపతి మున్సిపాలిటీ చేస్తోంది. ఇప్పుడు సడన్గా మున్సిపాలిటీకి ఎందుకు ప్రాబ్లం వచ్చింది? మీ దగ్గర నుంచి అర్జెంటుగా డబ్బులు తీసుకోవాలంటే స్వచ్ఛ భారత్లో తిరుపతి ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది సిటీ. స్వచ్ఛ భారత్లో వన్ ఆఫ్ ది సిటీ అయినప్పుడు స్టేట్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ వస్తున్నప్పుడు ఈ ఫండ్స్ అంతా ఎక్కడికి పోతున్నాయి? అసలు తిరుపతి మున్సిపాలిటీకి వచ్చే నిధులు ఎంత? గవర్నమెంట్ ఆఫ్ ఏపీ నుంచి వచ్చే ఫండ్స్ ఎంత? స్వచ్ఛ భారత్ నుంచి ఎంత ఫండ్స్ వస్తున్నాయి?
దాంట్లో ఈ శానిటేషన్కి అయ్యే ఖర్చు ఏంటి, ఈ లెక్కలు మున్సిపాలిటీ నుంచి మీరు తీసుకున్నారా, షార్ట్ ఫాల్ ఏమైనా ఉందా, ఆ షార్ట్ ఫాల్ని మనం ఫిల్ చేయడంలో ఏమైనా అర్థం ఉంటే ఉంటుందేమో కానీ అవేమీ లేకుండా ఏదో మీ ఇష్టం వచ్చినట్టు మీ ఇద్దరు కూర్చొని దేవుడి డబ్బు దారాధన చేస్తా అంటే ఎట్లా? శానిటేషన్ మీద కూడా ఖర్చు పెట్టుకోలేనంత దీనస్థితిలో తిరుపతి మున్సిపాలిటీ ఉందా? ఉన్నప్పుడు అక్కడ ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారు, ఆయన కదా ఫైట్ చేయాల్సింది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్తో. యు ఆర్ నాట్ గివింగ్ ఎనీ ఫండ్స్ టు ది తిరుపతి మున్సిపాలిటీ, అది నా యొక్క ఏరియాలో ఉన్న మున్సిపాలిటీ అని గవర్నమెంట్ ఆఫ్ ఏపీతో ఫైట్ చేయాల్సింది పోయి 4.5 సంవత్సరాల పాటు ఆయన సైలెంట్గా ఉండి, నోరు తెరవకుండా సైలెంట్గా ఉండి, ఇప్పుడు చైర్మన్ కాగానే ఇంకొక 4-5 నెలల్లో అధికారం పోతుందన్న అన్న టైంలో ఆయన ఎవరు 80 crores ఇవ్వడానికి? గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్తో ఫైట్ చేయాలి కానీ 4 సంవత్సరాలు ఎందుకు కమ్మున్నారు పోనీ? ఒకవేళ నిజంగా ఆ ప్రాబ్లం ఉంటే ఇంతకుముందు చైర్మన్ ఎందుకు ఇవ్వలేదు? ఆయనకి ఈ విషయం తెలియదా? ఇప్పుడే సడన్గా మీ అందరి జ్ఞానోదయం వచ్చేసిందా? టీటీడీ భవనాలు ఉన్నాయి కాబట్టి అంటూ ఇంకో చెప్పారు. ఇంకో కుంటి సాకు, టీటీడీ ప్రాపర్టీ ట్యాక్స్ కట్టట్లేదా, జిఎస్టీలు కట్టట్లేదా, మొత్తం అందరికీ ప్రాపర్టీ ట్యాక్స్ కట్టున్నారు కదా, లేకపోతే అసలు తిరుపతి పట్టణానికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకమైన నిధులు ఇవ్వద్దని చెప్పారా? అంటే తిరుపతి అభివృద్ధికి ఈ ప్రభుత్వం వ్యతిరేకమని మీరే చెప్తున్నారా? చెప్తే చెప్పండి ఆ మాట, తిరుపతికి మేమేమి చేయము, కంపు కొట్టుకొని సావనిండి, దేవస్థానం ఇస్తే మీ అదృష్టం అంటూ ఆ తిరుపతి ప్రజలకు చెప్తున్నారా? ఇంటి పన్ను, కమర్షియల్ ట్యాక్స్, ప్రాపర్టీ ట్యాక్స్ ఇవన్నీ ఏమవుతున్నాయి, ఆ లెక్కలన్నీ ఇచ్చారు అసలు మీకు? ఇప్పటికే మీరు 75 కోట్ల రూపాయలతో పద్మావతి నిలయాన్ని కడితే అద్దె కూడా గవర్నమెంట్ ఇవ్వట్లేదు, కలెక్టరేట్ పెట్టుకుంది. కనీసం అద్దె ఇస్తుందా? ఓపెన్గా చెప్పండి, అద్దె ఇస్తుందా? ఇవ్వటం లేదు. గవర్నమెంట్ ఎఫ్ఐపీ ఒక కలెక్టరేట్ని తీసిపోయి దాంట్లో పెట్టుకుంది, కోర్టులో నవీన్ కుమార్ రెడ్డి గారు కోర్టులో వేశారు, వేస్తే గవర్నమెంట్ ఓకే, మీన్ కోర్టు దానిదే ఉంది, గవర్నమెంట్ కావాలంటే గవర్నమెంట్ తీసుకోమండి, బట్ అద్దె కట్టాలి కదా. ఇప్పుడేమంటే స్విమ్స్ భవనాలను కూల్చేస్తాము, 3వ చవరికి కూల్చేస్తాము, 600 కోట్లతో 3వ చవరికి కడతాము, స్విమ్స్ భవనాలు కూల్చేది వేరే పెడతాము, దాని కాంట్రాక్టులు ఖర్చులు. మీ నాయన డబ్బా, మా నాయన డబ్బా ఇది కాదు కదా, ఇది దేవుడి డబ్బు, దేవుడి భక్తుల డబ్బు, భక్తులు దేవుడికి ఇచ్చిన డబ్బు. మా నాన్న డబ్బు కాదు, మీ నాన్న డబ్బు కాదు, జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్న డబ్బు కాదు, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ డబ్బు కాదు, ఎవరి డబ్బు కాదు ఇది. దానికి మీరు కేవలం కస్టోడియన్, కస్టోడియన్ ఉన్నప్పుడు మీ బాధ్యత మీరు మర్చిపోతే ఎట్లా? ఒక సడన్గా ఒక కొత్త చైర్మన్ వచ్చి ఆయన కాంట్రాక్ట్లు ఇవ్వమంటే మీరు ఇచ్చేస్తారా? మీరు కానీ మీ యొక్క బోర్డు కానీ కేవలం ఆ యొక్క దండేమో టెంపుల్కి ఓనర్లు కాదు, కేవలం ధర్మకర్తలే. మరి మీ ఇష్టం వచ్చినట్టు ఎట్లా ఖర్చు పెడతారు? ఆయన వచ్చిన నెలలోనే సెప్టెంబర్లో 702.11 కోట్లు, అక్టోబర్లో 96 కోట్లు, నవంబర్లో 435 కోట్లు. ఇది డబ్బులా, దేవుడి డబ్బులా, లేకపోతే కొత్త చైర్మన్ వచ్చాయని చెప్పి అందరికీ లడ్లు పంచారా? ఇది కోట్లు చూస్తుంటే కోట్లులా లేదు, 702 కోట్లు సెప్టెంబర్లో, అక్టోబర్లో 96 కోట్లు, నవంబర్లో 435 కోట్లు. లడ్లు పంచినట్టుగానే ఉందండి ఇది. 2003 ఏప్రిల్ నుంచి జూన్ లోపలే 542 crores కేటాయించారు, 3233 కోట్లు. అంటే మొత్తం 4,411 కోట్లు, 1775 కోట్లు కేవలం ఇంజనీరింగ్కే కేటాయిస్తే మిగతా ఎక్కడ పోయినాయి? ఇది మొత్తం ఒకేసారి మేము ఖర్చు పెట్టాం, వచ్చేసారి కూడా ఖర్చు పెడతాం అంటే ఈసారి ఖర్చు పెట్టిన డబ్బులు ఎక్కడ పెడతారు? ఇప్పుడు ఆల్రెడీ కేటాయించిన ఖర్చుల సంగతి ఏంటి? సరే సార్, ఈ విషయాలన్నీ ఎప్పుడన్నా ప్రజలకు చెప్పారా, వెబ్సైట్లో ఉంచారా? మీరు యు సే దట్ యు ఆర్ ది అంటారు ప్రిన్సిపల్ సెక్రటరీ ర్యాంక్ నాది అన్నారు కదా, ఒక్కసారన్నా మీ వెబ్సైట్ చూసుకున్నారు సార్? తిరుమల.ఓఆర్జీ వెబ్సైట్ ఇప్పుడు చూసారా మీరు, ధర్మారెడ్డి గారు? ఇంత పెద్ద ఎత్తున అన్ప్లాన్డ్, అన్వయబుల్, ఎక్స్ట్రా బడ్జెటరీ ఎక్స్పెండిచర్, ఎక్స్ట్రా బడ్జెటరీ అలొకేషన్స్ టీటీడీ ఎలా చేస్తుంది? రాష్ట్ర ప్రభుత్వం అనుమతి కావాలి కదా, రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి కదా, ఆర్టీఏ కిందకు రావు అని మీకు మీరే చెప్పేసుకుంటారు, మీకు ఆర్టీఏలో మాకు ఇవ్వాల్సిన అవసరం లేదు అని. పోనీ వెబ్సైట్లో ఫైనాన్షియల్ డీటెయిల్స్ అన్నీ పెడతారా? అది లేదు. మీ తిరుమల.ఓఆర్జీలో టీటీడీ మేనేజ్మెంట్ అనే సబ్సెక్షన్ కింద, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కింద ఇంజనీరింగ్ వర్క్స్లో 2021-22 దాకా మాత్రమే డీటెయిల్స్ ఉన్నాయి. అంటే గత 2 సంవత్సరాలుగా ఏం చేశారో మీరు ప్రజలకు చెప్పలేదు, వెబ్సైట్లో లేవు. ఎందుకు పెట్టలేదండి? SE1, SE2 CE శాంక్షన్స్ కేవలం 2021-22 దాకా మాత్రమే ఉన్నాయి. పోనీ బోర్డు రిజల్యూషన్స్లో ఉంటాయో దాన్ని చెక్ చేసాం మేము,
ఏప్రిల్ జూన్ దాకే పెట్టారంటే కొత్త చైర్మన్ వచ్చిన తర్వాత సెప్టెంబర్ నుంచి అక్టోబర్ నవంబర్ దాని ముందు ఆగస్ట్ ఇప్పుడు ఇచ్చిన బోర్డు రిజల్యూషన్ కూడా మీ దీంట్లో లేవు. మీరు అడిగితే ఇవ్వరు. మీరు కేవలం ఒక ఏమంటారు ఇండియన్ ఆడిట్ సర్వీస్ని చదువుకోవాల్సిన ఎఫ్ఎన్సిఓని ఒక మామూలు చార్టర్డ్ అకౌంట్ బాలాజీ గారిని తెచ్చిపెట్టుకొని మీ ఇష్టం వచ్చాను నడిపేస్తున్నారు. ఎంత పారదర్శకత అండి, సూపర్ కదా, ఎంత ట్రాన్స్పరెంట్గా ఎంత పారదర్శకత మీరు అసలు దేవస్థానాన్ని నడిపించేస్తున్నారు. దేవస్థానం బడ్జెట్ని ఒక వైసీపీ బడ్జెట్గా మీరు మార్చేశారు సార్, అంటే మీ కోపం వస్తున్నావు, దిస్ ఇస్ ది ఫ్యాక్ట్. ఇఫ్ నాట్ హౌ కెన్ యూ గివ్ సో మచ్ ఆఫ్ అలొకేషన్ ఇన్ జస్ట్ 3 మంత్స్ వితౌట్ ఎనీ కన్సిడరేషన్ టువర్డ్స్ ది అప్రూవ్డ్ బడ్జెట్. ఏప్రిల్లో ఒక ఏమంటారు 300 కోట్ల రూపాయలకి ఆమోదించి మీరు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్కి 1500 కోట్లు ఇచ్చేస్తారా? ఎక్కడి నుంచి వచ్చిందండి మీకు అది పవరు? దేవస్థానం బడ్జెట్ని వైసీపీ ఎలక్షన్ బడ్జెట్గా మార్చేశారు. మీ యొక్క చైర్మన్ గారు కేవలం తన యొక్క కొడుకు ఎలక్షన్ కోసం డబ్బు కావాలనుకున్నారో లేకపోతే ఇంకేమనుకున్నారో అలా దుర్వినియోగం చేస్తుంటే రెగ్యులేటరీ అధికారిగా ఉన్న మీరు ఎందుకు అడ్డుకోలేదు? దిస్ ఇస్ ద స్ట్రైట్ క్వశ్చన్ ఫ్రమ్ తెలుగుదేశం పార్టీ. ఎందుకు అడ్డుకోవట్లేదు మీరు దేవస్థానంలో ఇంత పెద్ద ఎత్తున ఇంజనీరింగ్ పనులు ఏమంటారు కుడి చేత్తో దాని ఎడం చేత్తో లెఫ్ట్ రైట్ అండ్ సెంటర్ ఇచ్చేస్తుంటే మీరు ఎందుకు అడ్డుకోవట్లేదు? ఎందుకు సౌలభ్యం చేస్తారు? ఎందుకు పార్టీని సహకరిస్తున్నారు? అసలు బోర్డు మీటింగ్లో ఏమన్నా డిస్కషన్ జరుగుతున్నాయా? అభినయ్ రెడ్డి గారి ఎలక్షన్ కోసమే ఈ బడ్జెట్ ప్రవేశపెట్టింది కానీ ఈ వర్క్లన్నీ ఇచ్చినట్టుంది. ఖచ్చితంగా అభినయ్ రెడ్డి గారి ఎలక్షన్ ఖర్చులో ఈ 1,233 కోట్ల రూపాయలని జత చేయాలని మేమైతే ఎలక్షన్ కమిషన్ డిమాండ్ చేస్తాం గ్యారంటీగా. ఖచ్చితంగా ఢిల్లీకి వెళ్ళి ఎలక్షన్ కమిషన్తో ఇవన్నీ చెప్పి అభినయ్ రెడ్డి గారి ఎలక్షన్ ఖర్చులో ఈ 1,233 కోట్ల రూపాయలు పెట్టి తీరాలని మేము ఖచ్చితంగా వీఆర్ గోయింగ్ టు డిమాండ్ ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. విషాదకరమైన విషయం ఏం తెలుసా సార్, టీటీడీ ఈఓ గారి కంటే మీరు వాళ్ళ క్యాంపెయిన్ మేనేజర్గా సారీ ఈ మాట అంటున్నందుకు మీకు కోపం రావచ్చు, నా మీద కేసు పెడతారేమో, కానీ మీరు వాళ్ళ క్యాంపెయిన్ మేనేజర్గా ఉండిపోతున్నారు సార్. దేవస్థాన సంగతి చూడలేదు మీరు, నిన్నగాక మొన్న ఏమంటారు పరమ పవిత్రంగా ప్రజలు భావించే అన్నదానంలో తినలేని మేకులుగా ఉన్న అన్నం వచ్చింది, కానీ మీకు రాజకీయాలు కాంట్రాక్టులు ఇవే ఎక్కువైపోయినాయి. కొడుకు రాజకీయ భవిష్యత్తు మీద ఆశయంలో తప్పేం లేదు, కానీ స్వామివారిని కూడా వాళ్ళు పట్టించుకుంటే కదా, ఇంకేమైనా మారితే బహుశా యాత్రికులు అందరూ తెలుగుదేశం వాళ్ళు అని చెప్పినా కూడా చెప్పేస్తారు. ఇప్పుడు టీటీడీ ట్రస్ట్ని బహుశా మీరు వైసీపీ ట్రస్ట్గా మార్చేస్తారేమో. ఈ 5 ఏళ్లలో ఖచ్చితంగా టీటీడీలో దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామిని 2వ స్థానంలోకి మార్చారు. రాజకీయాలు అవినీతికి మొదటి స్థానం ఇచ్చారు మీరు, దేవుడిని 2వ స్థానంలోకి దించేశారు మీరు. ఈ 5 సంవత్సరాల్లో 4 సంవత్సరాలు దాదాపు పూర్తయిపోయింది. మీరు బడ్జెట్ కూడా ఇచ్చేశారు కాబట్టి కాంట్రాక్టులకు వర్కులు కూడా ఆల్మోస్ట్ అయిపోతుంది కాబట్టి 5 సంవత్సరాలని చెప్తున్నాను. ఈ 5 సంవత్సరాల్లో ఇంజనీరింగ్ శాఖలో ఎంత డబ్బులు ఇచ్చారు, ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయగలరా, ఏ వర్కులు, దానికి ఉన్న శాంక్టిటీ ఏంటి, దానికి ఉన్న రెలవెన్స్ ఏంటి, ఈ వర్కులు ఆ టైంలో అప్పుడు ఇవ్వకపోతే ఖచ్చితంగా నష్టమవుతుందా, సెప్టెంబర్లో అక్టోబర్లో నవంబర్లో ఇంతింత ఎందుకు రిలీజ్ చేశారు, 6 నెలల ముందు బడ్జెట్ చేసే ముందు మీకు ఐడియా లేదా, బడ్జెట్ చేయకముందు మీరు ఎందుకు పట్టించుకోలేదు, బడ్జెట్ చేస్తున్నప్పుడు ఎందుకు పట్టించుకోలేదు, సడన్గా ఒక్కరోజు రాత్రి ఎందుకు మీకు ఇలా 1,233 కోట్ల రూపాయలు ఒక్కసారిగా ఇచ్చేవాళ్ళని ఎలక్షన్ల ముందు ఎన్నికల వేళ జరుగుతున్న వేళ లోకల్ ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి బడ్జెట్ దేవస్థానం చైర్మన్ అయిన నేపథ్యంలో ఇన్ని వర్కులు ఇచ్చారో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మీకు లేదా? ప్రతిపక్షంగా ప్రధాన ప్రతిపక్షంగా మేము క్వశ్చన్ చేస్తున్నాం, యు ఆట్ టు గివ్ అ వైట్ పేపర్, ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయాలి. ఒక వారం లోపల మాకు శ్వేతపత్రం విడుదల చెప్తే మేము కూడా సంతోషిస్తాం. ఓహో ఏమంటారు ఈవో గారికి అన్నీ తెలుసు, అడిషనల్ ఈవో గారికి అన్నీ తెలిసి ఆయన ఇందుకోసం ఇచ్చారు, దిస్ ఈజ్ ది రెలవెన్స్ బిహైండ్ గివింగ్ 1,233 కోట్లు ఇన్ జస్ట్ 3 మంత్స్ అన్న విషయాన్ని మేము కూడా తెలుసుకుంటాం. మామూలు సాధారణ ప్రజలు మీరే చెప్పారు 1,500 కోట్ల రూపాయలు మాకు సంవత్సరానికి హుండీ ద్వారా వస్తుందని చెప్పారు, అవంతా ప్రజల డబ్బు, భక్తుల డబ్బు, తమ కొంగు బంగారంగా దేవదేవుడికి ప్రజలు ఇచ్చే డబ్బు, ఆ డబ్బుని ఎలా ఖర్చు పెట్టారు అని చెప్పాల్సిన బాధ్యత అడిషనల్ సీఈఓగా మీ మీద ఉంది. వీ డిమాండ్ అండ్
వైట్ పేపర్. ఒకవేళ మీరు వైట్ పేపర్ ఇవ్వకపోతే, మీరు మామూలుగా ఏమి పట్టించుకోరు కదా, ఏమి జవాబు చెప్పరు కదా, పర్టికులర్లీ అవినీతి ఆరోపణలకు అస్సలు జవాబు చెప్పరు మీరు. మీరు కానీ వైట్ పేపర్ ఇవ్వకపోతే రాబోయే 6 నెలల్లో అధికారంలోకి వస్తున్న తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ఈ ఇష్యూల మీదంతా మీరు చెప్పిన సిఐడి విచారణ వేస్తాం, వేరే విచారణ కాదు, సిఐడి విచారణే వేస్తాం. ఇదే సిఐడి చేత మేము కూడా మీ మీద దేవస్థానంలో జరుగుతున్న పనుల మీద మేము విచారణ జరిపిస్తాం. ఇది తెలుగుదేశం పార్టీ వెంకటేశ్వరుని సాక్షిగా చేస్తున్న ఆన ప్రతిజ్ఞ. ఏమన్నా అనుకుని ప్రామిస్ హామీ, ఖచ్చితంగా మేము విచారణ చేపిస్తాం, ఈ బండారం అంతా బయటపడతాం. 6 నెలలు సార్, ఎక్కువ కాలం కూడా వద్దు. దేవదేవుని రక్షించే దేవదేవుని సన్నిధిలో ఇలాంటి బడ్జెట్ కుంభకోణాలు మాత్రం అన్యాయం, అహేతుకం, ఇంక ఏదన్నా మాట్లాడవచ్చు. దేవుణ్ణి కాపాడాల్సి ఉన్న మనమే ఈ టైప్లో 100 కొద్ది కాంట్రాక్ట్లు ఇచ్చుకొని దాంట్లో పర్సంటేజీలు తీసుకుంటూ ఉంటే ఇది ఎంత అన్యాయం. దేవుణ్ణి ఎవరు రక్షిస్తారో, దేవుని ఆ దేవుడికి వచ్చే డబ్బును రక్షించడానికే కదా కదా మీరు అక్కడ ధర్మకర్తలుగా, ఈఓలుగా, అధికారులుగా, గవర్నమెంట్ తరఫున ఉండేది, మీరే రక్షించకపోతే ఎట్లా? ఇంకా మామూలు ప్రజలకు ఒకే ఒక్కటి దిక్కు, ఏడుకొండవాడ వెంకటరమణ శ్రీనివాస వెంకటేశ్వర అనాథరక్షక గోవింద గోవింద అనుకుంటూ దేవదేవుణ్ణి ప్రార్థిస్తూ, బాబు స్వామి నిన్ను నువ్వే రక్షించుకో, ఆ రక్షిస్తూ భక్తులను కూడా రక్షించు. ఇంతకంటే మేము ఈ గవర్నమెంట్లో చేసేది ఏమీ లేదని భక్తులు వాపోవడం తప్ప ఇంకేమన్నా ఉందా? లేకపోతే మీరు 3 నెలల్లో బడ్జెట్ సంబంధం లేకుండా 1233 కోట్లు ఇచ్చేస్తారా? చిరుతపులి నోట ఖర్చుకుని పోయి చిన్న పాపకి 5 లక్షల రూపాయలు ఇవ్వమంటే వాళ్ళని కోర్టు చుట్టూ తిప్పుతారా? చిన్నపిల్ల 5 లక్షల రూపాయలు లేవమ్మన దగ్గర, అది మన తప్పు కదా? చిన్నపిల్ల 5 సంవత్సరాల పాప, ఆ అమ్మాయి 5 లక్షల రూపాయలు కోర్టు ఇవ్వమని చెప్తే ఆ అమ్మాయిని కోర్టు చుట్టూలు తిప్పుతారా? అన్నదానంలో సరిగా అన్నాలు పెట్టరా? మీరే చూసుకోవాలి సార్, ఒక్కసారి ఆలోచించుకుంటారు మేడం గారు, ఒక్కసారి ఒక్కరే కూర్చొని గుండెలు మీరు చేసుకొని నేను చేస్తున్న తప్ప కరెక్టా అని ఆలోచించుకోండి. డెఫినెట్లీ మీరు ఖచ్చితంగా మీరు ఈ విషయంలో తప్పు చేశారు. ఇట్ ఈస్ టైమ్ దట్ యు రీడిఫైన్ యువర్ రోల్. ధన్యవాదాలు అండి, థ్యాంక్ యూ.